హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, అసలు ఏ స్టెప్లోనూ వర్కౌట్ లా సైలెంట్గా ఉందన్నమాట. చూసుకోవాలి ముందుగా, ఓకే? ఇది ఏమన్నా ట్రిప్ అయిపోయిందా అనేది. మిక్సీ వర్క్ అవ్వకపోతే ఇప్పుడు ఈ కండిషన్లో ఉంటే అదేమి ట్రిప్ అవ్వాలా, నేను చూశాను. ఒకసారి అది లోపలికి వెళ్దాం మనం. ఇలా దీని పెట్టన్నా కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిద్ది, ఓకే? ఒకవేళ బయటికి ట్రిప్ అయినప్పుడు నేను చెప్పేది, ఓకే? అది ప్రాబ్లం ఏం కాదు. అది కూడా చూశాను, ఓపెన్ చేయాల్సిందే మనం, ఓకే? ఏ స్టెప్లోను వర్క్ అవ్వట్లా. ఆ తర్వాతే మనం ఓపెన్ చేయాలి మిక్సీ. లోడ్ బటను ట్రిప్ అయిందేమో చూసుకున్న తర్వాతే, ఓకే? మనం ఈ స్క్రూలు అనేవి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి పవర్లో పెడదాం. అసలు ఈ వైర్ పనిచేస్తుందో లేదో తెలియాలి కదా. ముందు తెలుసుకోవాల్సింది ఇది, అసలు లోపల వరకు పవర్ వెళ్తుందా లేదా, ఓకే? పవర్లో పెడదాం. పెట్టాను, ఆన్ చేసే ఉంది. ఈ వైర్ నుండి లోపలికి అసలు సప్లై వస్తుందా రావట్లేదా మీరు ఇక్కడ గమనించవచ్చు. టెస్టర్ అయితే వెలుగుతుంది, సప్లై వస్తుంది, ఓకే? ఒకసారి స్విచ్ కూడా ఆన్ చేసే ఉంది. ఈ స్విచ్లు కూడా అంటే ఒక్కోసారి రొటేట్ చేసే స్విచ్ ఉంటుందన్నమాట. ఈ స్విచ్ పోయినా సరే మనకి ఆ స్టెప్పులకి సప్లై అనేది వెళ్ళదు అన్నమాట. ఇవి కూడా కాలిపోతూ ఉంటాయి ఒక్కోసారి, ఓకే? ఈ స్టెప్పులు సరిగ్గా ఇలా టక్ టక్ మని పనిచేయకపోయినా మెయిన్ స్కేడ్ నుండి వచ్చిన సప్లై ఈ పిన్కి వస్తుంది అన్నమాట, సెంటర్లో పిన్కి. ఈ సప్లై మనం స్టెప్ తిప్పినప్పుడు ఇటువైపు కూడా ఈ మూడు పిన్స్ కూడా వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు, ఓకే? మోటార్లోకి డైరెక్ట్గా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఈ ఫీల్డ్ కాయిల్లోకి వెళ్ళిద్ది సప్లై అనేది ఈ స్టెప్పుల ద్వారా, ఓకే? ఇక్కడ వైండింగ్ అనేది ఉంటుంది కదా, ఈ ఫీల్డ్ కాయిల్కి వెళ్ళి ఇక్కడ ఆర్మిచర్ అనేది ఉంటుంది. ఈ ఆర్మిచర్ దగ్గర బ్రష్లకి సప్లై వస్తుందా రావట్లేదు చూడాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఈ బ్రష్లకి సప్లై వస్తుంది ఇటు పక్కన, అలాగే ఇటు పక్కన కూడా చూడాలి, ఇటు పక్కన కూడా సప్లై వస్తుంది, ఓకే? బ్రష్లకి రెండు వైపులా సప్లై వస్తుందంటే ఇక్కడికి నోడ్లు రావట్ల. నోడ్లు అంటే ఈ బ్లాక్ వైర్. ఎర్త్ అంటే ఇది బాడీకి కనెక్ట్ చేసి ఉంటుంది ఇది, ఓకే? ఇది మోటార్ బాడీకి కనెక్ట్ చేసి ఉంది ఈ గ్రీన్ వైర్, ఓకే? నోడ్లు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నోటల్లో లైట్ ఏం వెలగదు కదా, వెలగట్లా ఇక్కడ దాకా వస్తుంది నోటల్లో. అలాగే ఇక్కడ ఈ లోడ్ స్విచ్ నుండి ఇటువైపుకి వస్తుందో రావట్లేదు చూడాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఫేస్ అనేది కనిపిస్తుంది ఈ లోడ్ స్విచ్ దగ్గర, ఓకే? ఇటువైపున లేదు. అంటే ఏంటి, ఈ ఫేస్ అనేది ఈ స్విచ్ల్లో నుండి అలాగే ఈ మోటార్లో నుండి సీరియస్ అయ్యి రిటర్న్ వచ్చి ఇక్కడ ఈ లోడ్ బటన్ వరకు వస్తుందన్నమాట సప్లై, ఓకే? మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం లోడ్ బటన్ అనేది షార్ట్ చేసి చూద్దాం, అంటే కలిపేద్దాం డైరెక్ట్గా. మీరు ఇక్కడ చూడొచ్చు స్విచ్ ఆన్ చేసే ఉంది కదా, మిక్సీ అనేది వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు లైట్గా స్పార్క్ అయితే వస్తుంది కదా, ఆ స్పార్క్ రావడం వల్ల పోయిండొచ్చు, లేదా వావర్ లోడ్ అనేది వేయడం వల్ల కూడా పోయే అవకాశం అయితే ఉందన్నమాట, ఓకే? మనం ఇదొకటి చేంజ్ చేయాలి. ఇదేంటంటే ఇప్పుడు లోపల నొక్కుతున్న మనకి కాయట్లేదన్నమాట, అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది పోయిందనమాట, ఓకే? ఒక ఎంసీబీ లాంటిది అది, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనమాట. అంటే ఒక్కోసారి ఎక్కువ లోడ్ వేసామనుకోండి మిక్సీ ఓవర్ హీట్ అయిపోతుంటే ఇది ట్రిప్ అయ్యిద్ది అనమాట, ఓకే? ఇప్పుడు మనకి ఇది ఎందుకు పోయిందో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉన్నది, మనం ఇట్లా లేపుకుని ఈ క్లిప్లు అనేవి మనం ఎడం చేసామనుకోండి, ఆ బుష్ అనేది పైకి వచ్చింది బ్రష్. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఆల్రెడీ ఊడిపోయినాయి అన్నమాట, ఓకే? ఇటు కొంచెం ఉంచితే దానిలో ఏమైనా ఉంటే బయటకు వచ్చింది, ఓకే? మీరు ఇక్కడ చూడొచ్చు అరిగిపోయినాయి అన్నమాట ఈ బ్రష్లు కూడా. ఈ ఆర్మిచర్ దగ్గర స్పార్క్ వచ్చి బ్లాక్ అయింది కదా కొంచెం, అలాగే ఇటువైపుది కూడా ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ బ్రష్ కూడా తీద్దాం. బ్రష్లు మార్చాల్సిందే ఇవి, కాకపోతే ఇది అసలు ఎలా పోయింది ఏంటనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇదైతే ఇంకా ఉంది, ఇది అరగరగ్గా మొత్తం అరిగిపోయిద్ది అనమాట, దగ్గరికి వెళ్ళిపోయిద్ది, ఓకే? కనిపిస్తుంది కదా ఇది అనమాట, ఓకే? ఇవి రెండు మనం మార్చేద్దాం, క్లిప్ టైప్ ఉంది కదా, అలాగే ఇది ఒక మోడల్ అన్నమాట, ఓకే? మనం సేమ్
ఏయైతే ఉన్నాయో అంతకు ముందు పాత మిక్సీకి అవే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం తీసినవి ఇవి అన్నమాట. ఇలాంటివి మనం ఈ బ్రష్లు అనేవి వేసేద్దాం రెండిట్లకి. ఇప్పుడు ఈ బ్రష్లు అరిగిపోయి ఆ లోడ్ బటన్ అనేది పోయిందన్నమాట. ఇక్కడ స్పార్క్ అనేది ఎక్కువ వచ్చి నొక్కేసాం రెండు వైపులా, అలాగే ఇటువైపు ఇది కూడా జాగ్రత్తగా అందులో ఎక్కించుకొని క్లిప్ అనేది కొంచెం వంచాలన్నమాట దగ్గరికి. ఓకే, తర్వాత పైన ఇది వంచేస్తే అది అట్లా పట్టుకుని ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది బాగా ఓవర్ హీట్ అయ్యింది. ఇక్కడ ఈ కట్లు అవి కాలిపోయినాయి అన్నమాట. ఓకే, హీట్ అయిపోయి కరిగిపోయినాయి కదా, ఇవి ఓవర్ హీట్ అయింది మిక్సీ. మామూలుగా ఇప్పుడు ఈ కార్బన్స్ పోయినప్పుడు ఏమైందంటే స్పార్క్ వచ్చింది, ఇక్కడ ఆర్మిచర్ దగ్గర స్పార్క్ వచ్చేసి ఓవర్ హీట్ అయిపోయి ఈ కట్లు అనేది అలా కాలిపోయినట్టుగా కరిగిపోయినాయి అన్నమాట. ఓకే, ఇట్లా ఏదైనా స్పార్క్ వస్తుందనుకోండి మిక్సీ ఏదైనా సరే, ఇలా బ్రష్లు పోయినాయేమో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్రష్లు పోయినప్పుడు వచ్చింది స్పార్క్ అనేది, లేదా మామూలుగా ఆర్మిచర్ పోయినా ఇలా ఫీల్డ్ కాలిపోయినా స్పార్క్ అనేది వచ్చింది అన్నమాట. ఆర్మిచర్ అంటే ఇక్కడ తిరిగేది. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ లోడ్ స్విచ్ కూడా మార్చాలి, ఇది కూడా మార్చేద్దాం. ఓకే, లోడ్ స్విచ్ క్లిప్లు రెండు ఓపెన్ చేసి మనం దీన్ని బయటికి తీయొచ్చు. ఇట్లా తిప్పితే బయటకు వచ్చింది. ఇందులో స్క్రూ ఉందన్నమాట. ఓకే, ఈ స్క్రూ కూడా బయటకు వచ్చింది, కాకపోతే అతుక్కుపోయింది అది. అది అట్లా ఉన్నచ్చి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది అన్నమాట బటన్. ఓకే, మనం దీన్ని కూడా లోడ్ స్విచ్ అన్నమాట మిక్సీది. ఓకే, ఇది మనం ఇందులో ఎక్కించేద్దాం. ఓకే, మనం బిగించేసాం కదా, ఫిట్ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు దీనికి ఈ జాక్లు అనేవి ఎక్కించి మనం ఆన్ చేద్దాం మిక్సీ. ఓకే, ఇప్పుడు ఎలా రన్ అవుతుందో చూద్దాం. మనం బ్రష్లు మార్చాం, అలాగే ఈ లోడ్ బటన్ మార్చాం కదా, మనం పవర్లో పెట్టి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు స్పార్క్ రావట్ల ఆర్మిచర్ తిరిగే దగ్గర. ఓకే, చాలా సైలెంట్గా ఉంది, నీట్గా తిరుగుతుంది అన్నమాట. సౌండ్ కూడా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆర్మిచర్ కానీ ఫీల్డ్ కాయల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సౌండ్ వైబ్రేషన్గా వచ్చింది అన్నమాట. మనం ఇలా స్మూత్గా ఉండదు అప్పుడు, ఈ ఆర్మిచర్ కానీ ఆ ఫీల్డ్ కాయల్ కానీ కంప్లైంట్ ఉంటుంది, అది మేజర్ ప్రాబ్లం అన్నమాట. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి ఆన్ అవ్వకపోవడం అలాంటి కంప్లైంట్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ క్లిప్ల దగ్గర వైర్లు లూజ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ బ్రష్లు హోల్డరు వీటి దగ్గర కూడా అసలు వైర్లు టైట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే స్టబ్ వైర్లు కలర్ ఉన్నాయి కదా, ఎల్లో కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు. గ్రీన్ అనేది ఈ గ్రీన్ కలరు ఫస్ట్ స్టెప్ అన్నమాట, అలాగే ఈ ఎల్లో కలరు సెకండ్ స్టెప్, ఈ రెడ్ అనేది మూడో స్టెప్ అన్నమాట, హై స్పీడ్ రెడ్. ఓకే, మనకి ఈ కూడా స్టెప్పులు కొన్నిసార్లు పనిచేయవు అప్పుడు, అంటే ఇవి డైరెక్ట్గా కాపర్ వైరే ఇక్కడ వరకు వచ్చేసింది వైండింగ్లో నుండి, ఈ ఫీల్డ్ కాయల్లో నుండి. అలా కాకుండా ఇక్కడ ఫీల్డ్ కాయల దగ్గర జాయింట్ చేస్తారన్నమాట, అలాంటప్పుడు అక్కడ జాయింట్లు అనేవి ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఇట్లా డైరెక్ట్గా వచ్చింది కాబట్టి, డైరెక్ట్గా స్విచ్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఒక్కొక్క ఫీల్డ్ కాయల్లో ఇక్కడ జాయింట్లు అనేవి ఉంటాయి అన్నమాట, అప్పుడు అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఈ జాయింట్లు ఒక్కోసారి స్టెప్లు అనేవి పనిచేయవు అన్నమాట. అప్పుడు అది మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకుని కనెక్షన్ అనేవి కలుపుకోవాలి అక్కడ. ఓకే, అదనమాట, అంటే మినిమం తెలుసుకోవాల్సింది నేను చెప్తున్నా. ఓకే, ఈ పిన్ అనేది కనెక్ట్ చేసేద్దాం. మీరు ఈ కనెక్షన్ స్టెప్లు అవి ఎలా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మెయిన్స్ గార్డ్ నుండి వచ్చిన ఈ రెడ్ వైర్ అనేది సప్లై వైరు, ఇక్కడ మధ్యలో కనెక్ట్ చేస్తాను అన్నమాట లైన్ వైర్. ఓకే, ఈ మెయిన్స్ గార్డ్ నుండి వచ్చిన సప్లై వైర్, అలాగే ఇక్కడ ఒకటి రెండు మూడు 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 స్టెప్పులు అన్నమాట. ఓకే, ఒకటో స్టెప్ వచ్చి గ్రీన్ స్టెప్, రెండో స్టెప్పు ఎల్లో కలరు, మూడో స్టెప్ రెడ్ కలర్ అన్నమాట. మూడో స్టెప్ అంటే హై స్పీడ్. ఓకే, పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయ్యింది, స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
లో స్పీడ్లో వాడుకోవడమే మంచిది మిక్సీలు అనేవి. ఓకే, మనం మిక్సీ వాడేటప్పుడు లో స్పీడ్లో అయితే ఈ ఫీల్డ్ కాయిల్ వైండింగ్ మొత్తం సపోర్ట్ చేసిద్ది అన్నమాట. ఓకే, మిక్సీ త్వరగా ప్రాబ్లమ్స్ అనేవి రావు. అలాగే లోడ్ కూడా ఎక్కువ వేసినా సరే అది రన్ అయ్యే విధానం బాగుంటుంది అన్నమాట, స్మూత్గా రన్ చేయగలదు. అలా కాకుండా హై స్పీడ్లో లోడ్ ఎక్కువ వేసామనుకోండి త్వరగా మిక్సీలు ఓవర్ హీట్ అయిపోయి పాడైపోతాయి అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ ఈ అరగడానికి కారణం మీరు ఏంటని అనుకోవచ్చు, ఇక్కడ పాడైపోయినాయి కదా ఈ బ్రష్ అనేది, ఇది వచ్చి ఓవర్ లోడ్ వేయడం వల్లే ఇలా పాడైనాయి అన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ ఫీల్డ్ కాయలు కట్లన్నీ కాలిపోయినాయి కదా. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కట్లు ఇలా కాలిపోవడానికి ఓవర్ హీట్ అయిందనమాట. ఓకే, అలాగే ఈ బ్రష్లు పోయి స్పార్క్ వస్తుంది అనుకోండి, మనం ఆన్ చేయకూడదు. మిక్సీ ఆన్ చేస్తే ఈ ఆర్మిచర్ కూడా పోయే అవకాశం ఉంటుంది అన్నమాట, లోపల ఆర్మిచర్ ఉంటుంది కదా అది కూడా పోయే అవకాశం ఉంటుంది. బ్రష్లే ముందు మార్చి చూడాలన్నమాట మనకి అసలు కంప్లైంట్ ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోయిన లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.